ఒక గ్రామంలో ప్రణయ్ అనే ఒక వ్యక్తి తన భార్యతో కలిసి ఉండేవాడు. వాళ్ళిద్దరూ అక్కడ ఊరికి దగ్గరలో ఉన్న కాలేజీలో ఆంగ్లం నేర్పించేవారు. ఒకరోజు సోనా కాలేజ్ నుండి ఇంటికి వచ్చేటప్పుడు చాలా కంగారుగా ఉంటుంది. అరే సోనా డార్లింగ్, ఏమైంది? ఇవాళ లంచ్ టైంలో టీచర్లు ఎవరూ చాడీలు చెప్పుకోవడానికి రాలేదా ఏంటి? ఏంటండి, మీరు కూడా ఎప్పుడు వేళకోళంగానే మాట్లాడమేనా? ఎప్పుడైనా కొంచెం బాధ్యత గల మనిషిలా మాట్లాడండి. అరే నువ్వు నా మీద ఎందుకు ఎగురుతున్నావు? ఏదైనా బాధ ఉందా? ఎందుకు కంగారుగా కనపడుతున్నావు? కంగారుగా కనబడుతున్నానా? కాదు, నేను నిజంగా కంగారులోనే ఉన్నాను. అరే సోనా, అదే కదా అడుగుతున్నాను. అరే నేనేం చెప్పను, ఇవాళ మా దగ్గర ఆన్లైన్ మీటింగ్ ఉంది, మా టీచర్లు అందరూ అటెండ్ అవ్వాలి, కానీ నాకు అదే టైంలో నెట్వర్క్ పోయింది, నేను అటెండ్ అవ్వలేకపోయాను. అరే అయితే ఈ సమస్యకి నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది. అవునా? అయితే చెప్పొచ్చు కదా, దానికి కూడా ముహూర్తం కావాలా ఏంటి? అరే నా జాన్, నువ్వంత కోపం అవ్వకు, అచ్చం టమాటాలాగా ఉంటావు. టమాటా అయినా నేనేం చెప్పాలి అనుకుంటున్నాను అంటే, మనం వైఫై పెట్టించుకుందాం, ఏమంటావు? అమ్మయ్యా, అవును సరిగ్గా చెప్పారు, హా పెట్టించుకుందాము. ఇంకొక విషయం, నేను టమాటాలా ఉండను, అర్థమైందా? ఆ మేడం అర్థమైంది. అయితే నేను రేపే వైఫై రూటర్ తీసుకుని వస్తాను. మరుసటి రోజు ప్రణయ్ రౌటర్ కొనుక్కొని వచ్చి ఇంట్లో పెడతాడు. ఆ రోజు రాత్రి ప్రణయ్ వైఫై ఆన్ చేసి తన మొబైల్లో హెడ్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ ఉంటాడు. అప్పుడు అతనికి ఆ గదిలో ఏదో విచిత్ర శబ్దాలు వినబడతాయి. ఆ వైఫై రౌటర్ దగ్గర చాలా పొగ కమ్ముకుంటుంది. ఇంకా ఆ పొగల నుండి ఒక దెయ్యం బయటకు వస్తుంది. నిద్రలో, అరే దెయ్యం గారు తర్వాత రండి, మేమిప్పుడు పడుకుంటాము, అయినా పక్కన గదిలో ఏసీ ఉంది, కావాలంటే అక్కడికి వెళ్ళి పడుకోవచ్చు. అరే ఓ పిచ్చిదానా, నువ్వు నోరు మూసుకో, అసలు మాట్లాడకు, ఇవాళ నువ్వే నన్ను చంపేసేలా ఉన్నావు. దయ్యం గట్టిగట్టిగా నవ్వుకుంటూ ప్రణయ్ దగ్గరకు వస్తూ ఉంటుంది. తొందరలో ప్రణయ్ ఫోన్ హెడ్ ఫోన్స్ మొబైల్ నుండి ఊడిపోతాయి. పాటలు గట్టిగా బయటకు వినపడతాయి. ఆ పాటల శబ్దానికి ఆ దయ్యం కంగారు పడుతుంది. ఇంకా అక్కడి నుండి మాయమైపోతుంది. ప్రణయ్ ఆశ్చర్యపోతాడు. అతనికి ఏమీ అర్థం కాదు. సోనా నిద్రలోనే ఇలా అంటుంది, నీకేమైనా పిచ్చా, అంత పెద్దగా పాటలు పెట్టి శబ్దం చేస్తున్నావు, ప్రశాంతంగా పడుకో నువ్వు. అసలు నువ్వు పిచ్చిదానివి, అచ్చం కుంభకర్ణుడిలా పడుకుంటున్నావు, దెయ్యం వచ్చింది దెయ్యం. మత్తులో ఉన్నారా ఏంటి, ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు, నన్ను పడుకోనివ్వండి, ఇంకా మీరు పడుకోండి. సోనాకి ప్రణయ్ మాటల మీద నమ్మకం ఉండదు, కానీ ప్రణయ్ చాలా భయపడతాడు. అతడు ఒక ఉదయం మాంత్రికుడి దగ్గరికి వెళ్తాడు. ఆ మాంత్రికుడు ఇలాంటి కష్టాలకి సమస్యలకి అందరికీ సహాయం చేస్తూ ఉంటాడు. ఏమైంది బాబు, అంతా బానే ఉందా, ఎందుకు ఇలా వచ్చావు? లేదు గురుగారు, ఏమీ సరిగ్గా లేదు, నిన్న రాత్రి మా ఇంట్లో పెట్టి ఉన్న వైఫై నుండి ఒక విచిత్రమైన దెయ్యం బయటకు వచ్చింది, అది నన్ను చంపాలి అనుకుంది, కానీ అంతలో పాటల శబ్దం వచ్చేసరికి మాయమైపోయింది. నాకు చాలా భయంగా ఉంది, మీరే నాకు సహాయం చెయ్యాలి. సరే, నాకు ఆ వైఫై డీటెయిల్స్ చెప్పు, ఆ తరువాత నేను మీ గదిలోకి వెళ్ళి ఆ దెయ్యం గురించి తెలుసుకుంటాను. ఆ గురుగారు సరే. తర్వాత ప్రణయ్ గురువుగారికి ఆ వైఫై డీటెయిల్స్ అన్నీ ఇస్తాడు. ఆ తర్వాత గురువుగారు ఆ గదిలోకి వెళ్తారు. 15 నిమిషాల తర్వాత బయటకు వస్తాడు. ఏమైంది గురువుగారు, ఏదైనా తెలిసిందా? ఇది ఒక టెక్నికల్ దెయ్యం, దీన్ని చాలా సంవత్సరాల క్రితం ఒక పాస్వర్డ్తో తయారు చేశారు. ఆ పాస్వర్డ్ ఎవరు అయితే ఎంటర్ చేస్తారో ఆ దెయ్యం ఆ రోటర్లోకి వచ్చేస్తుంది. నీ కర్మ, నువ్వు సరిగ్గా అదే పాస్వర్డ్ని ఎంటర్ చేశావు, అందుకే అది ఈ రూటర్లోకి వచ్చేసింది. ఇక రోజు రాత్రి అది స్వతంత్రంగా బయటకు వస్తుంది. కానీ అది పాటల శబ్దం వినగానే కంగారు పడి ఎందుకు మాయమైపోతుంది? ఆ చెప్తాను, అసలు ఆ దెయ్యానికి ఎంటర్టైన్మెంట్ ఫోబియా ఉంది. దానికి పాటలు డ్యాన్సులు ఇలాంటివి చేస్తే అది భయపడి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. ఇదే విషయాన్ని నువ్వు ఒక ఉపాయంగా మార్చుకోవచ్చు. కానీ ఎలా గురువుగారు? చూడు, ఇవాళ రాత్రి అది మళ్ళీ వస్తుంది,
అప్పుడు నువ్వు పాటలు పెట్టు. అప్పుడు ఆ దెయ్యం భయపడి దూరంగా పారిపోతుంది. అప్పుడు నువ్వు ఆ రోటర్ని విరగొట్టేసేయి. నీకు ఇంకా దెయ్యం బాధ ఉండదు. సరే గురుగారు, ఇవాళ రాత్రి నేను అలానే చేస్తాను. తరువాత ప్రణయ్ గురుగారికి ధన్యవాదాలు చెప్పి వాళ్ళ ఇంటికి తిరిగి వస్తాడు. ఇంటి దగ్గర సోనా ప్రణయ్ని ఇలా అడుగుతుంది. ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు నాకు చెప్పకుండా? మీరు ఇలా చేయడం ఏమైనా బాగుందా? నువ్వసలు నోరు మూసుకో, అదే మంచిది నీకు. నేను నీకు చెప్పాను ఆ దెయ్యం గురించి, కానీ నువ్వు నన్ను వినలేదు. నీకు నిద్రనే ఎక్కువైపోయింది. నేననుకున్నాను మీరు ఏదో వేళాకోళం చేస్తున్నారు అని. అయినా నిద్ర కూడా ముఖ్యమే కదా. అరేయ్యా, నువ్వు నన్ను ఎక్కువగా విసిగించకు. నువ్వు ఇప్పుడే వెళ్ళి నిద్రపో. ఇవాళ రాత్రి ఆ దెయ్యంని వెళ్ళగొట్టడానికి తయారు చేసుకోవాలి. ఇంకా కొన్ని గంటలకి రాత్రి అవుతుంది. ప్రణయ్ దెయ్యం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి దెయ్యం వస్తుంది. చూడు చూడు, నేను తిరిగి వచ్చాను. రారా, మనం పాటలు విందాము. ఆపు ఆ శబ్దంని, ఆపో. దయ్యం మళ్ళీ భయపడి మాయమైపోతుంది. ఇంకా అప్పుడే వెంటనే ప్రణయ్ ఒక పెద్ద కర్ర తీసుకుని ఆ రౌటర్ని విరగొడతాడు. రౌటర్ విరిగిపోగానే దయ్యం అక్కడికి వెంటనే అరుస్తూ వచ్చి అక్కడే చనిపోతుంది. అమ్మయ్యా, మంచిదైంది, ఈ దెయ్యం చనిపోయింది. సోనా, అరే సోనా, భయపడుతూ, ఏమైంది ఏమైంది ప్రణయ్? ఎందుకు భయపడుతున్నావు, రా తొందరగా. ఏమైంది, దెయ్యం నిన్ను పట్టుకుందా? అప్పుడప్పుడు కనీసం మంచి మాటలు మాట్లాడు. నువ్వు టెన్షన్ పడకుండారా, నేను ఆ దెయ్యంని చంపేశాను. ఇప్పుడు మనం సురక్షితంగా ఉన్నాము. అరే, మీరెంత తెలివైన వారు. దాని తర్వాత వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు హత్తుకుంటారు. ఇంకా రాత్రికి బయటికి రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేస్తారు. ఇంకా వాళ్ళు వెళ్ళి ఈ సంతోషాన్ని ఎంజాయ్ చేస్తారు. రామాపురంలో రవీంద్ర, సుభద్ర అనే దంపతులు ఉంటారు. వారికి చాందిని అనే కూతురు ఉంటుంది. చాందిని చిన్నతనంలోనే తన తల్లి సుభద్ర అనారోగ్యంతో చనిపోతుంది. అప్పుడు చాందినిని చూసుకోవడం కోసం రవీంద్ర వసంతను పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు వసంతకి కూడా ఓ కూతురు పుడుతుంది. వసంత కూతురు పేరు నిర్మల. వసంత ఇద్దరు కూతుళ్లను ఒకేలా చూస్తుంది. కానీ నిర్మలకు మాత్రం చాందిని అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. అలా ఓ రోజు, నాన్న నాన్న, రేపు మా కాలేజీలో పేరెంట్స్ మీటింగ్ ఉంది, నువ్వు అమ్మ ఖచ్చితంగా రావాలి, వస్తారు కదా? మీ అమ్మ కూడా చెప్పావా అమ్మా? చెప్పిందండి, మేము రేపు తప్పకుండా వస్తాంలేమ్మా, నువ్వేం కంగారు పడకు. సరే అమ్మా, నేను కాలేజీకి వెళ్ళొస్తాను. చాందిని బయలుదేరుతుండగా నిర్మల ఎదురుపడుతుంది. ఏంటే, మా అమ్మను నీ పేరెంట్స్ మీటింగ్కు తీసుకెళ్తావా? మా అమ్మను నేను నీతో రానివ్వనుగా. చూడు నిర్మల, మనిద్దరం అక్క చెల్లెలం, ఇలా కొట్టుకోవడం ఎందుకు? నువ్వు నా అక్కవి కావు, మా అమ్మకు నేను మాత్రమే పుట్టాను, నువ్వు పుట్టలేదు, మీ అమ్మ వేరు, అది గుర్తు పెట్టుకుని మాట్లాడు. ఇప్పుడు నేనేమన్నానని అలా మాట్లాడుతున్నావు నిర్మల, కోపడకు. ఆపు, రేపు మా అమ్మ నీతో ఎలా వస్తుందో అది చూస్తాను అంటూ నిర్మల అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నిర్మల వెళ్ళిపోయిన తర్వాత చాందిని బాధపడుతుంది. ఆ మరుసటి రోజు చాందిని బయలుదేరుతుండగా రవీంద్ర, వసంతలు కూడా బయలుదేరుతుంటారు. అంతలో నిర్మల గావు కేక వినబడుతుంది. ఏమైందోనని అందరూ వెళ్లి చూస్తారు. ఏమైందమ్మా? ఎందుకలా అరిచావమ్మా, ఏం జరిగింది? అమ్మా, నాకు కడుపు నొప్పిగా ఉంది, అబ్బా చాలా నొప్పి పెడుతోందమ్మా, భరించలేకపోతున్నాను. అయ్యో అవునా, బాధపడకమ్మా, నాన్న మనల్ని ఆసుపత్రికి తీసుకెళ్తాడు, నువ్వేం ఇబ్బంది పడకు. ఏమండి, అమ్మాయి అవస్థ పడుతుంది చూడండి. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్దాం, పద వసంత అంటూ నిర్మలను రవీంద్ర, వసంతలు ఆసుపత్రికి తీసుకుని వెళ్ళిపోతారు. ఆ మరుసటి రోజు చాందిని ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి నిర్మల వెళ్తుంది. నేను ఏది చెప్పానో అది జరిగింది చూసావా? అసలు ఇలా ఎందుకు చేస్తున్నావు నిర్మల,
నేనంటే నీకు ఇష్టం లేదా? నా మీదెందుకు అంత కోపం నీకు? నువ్వంటే నాకు ఇష్టం లేదు. చిన్నప్పటి నుంచి మా అమ్మ నాకన్నా నిన్నే బాగా చూసింది. అది నాకు అస్సలు ఇష్టం లేదు. ఆస్తి మొత్తం కూడా నీ పేరు మీద రాశారు. నాకు దక్కాల్సినవి ఏవి నాకు రాలేదు. అంతా నువ్వు వద్దనుకుంటేనే నాకు వచ్చాయి. అది నన్ను ఇలా మార్చింది. చూడమ్మా నిర్మల, నువ్వు నా చెల్లివి. మనమిద్దరం ఆనందంగా ఉంటేనే మన అమ్మ నాన్నలు సంతోషంగా ఉంటారు. నువ్విలా మనసులో ఏవేవో పెట్టుకుని బాధపడుతుంటే ఎలా? వెంటనే ఇవన్నీ మానుకో. లేకుంటే ఏం చేస్తావు? నువ్వేమి చేయలేవు. నిర్మల తన మీద పెంచుకున్న కోపానికి ఆస్తే కారణమని చాందిని తన తండ్రితో మాట్లాడి నిర్మల పేరు మీద ఆస్తి రాయించేస్తుంది. ఇప్పుడు ఈ ఆస్తి పంపకాలు ఇవన్నీ ఎందుకమ్మా? అంతా చెల్లి మీద రాస్తే రేపు నువ్వెలా బతుకుతావమ్మా? చూడమ్మా, మీరుండగా నాకు ఏ ఇబ్బంది రాదు. చెల్లి పేరు మీద ఆస్తి రాయడం వల్ల ఇప్పుడు నష్టమేమొచ్చింది? నేను చెప్పినట్లుగా చేయండి. రేపటి నుంచి నాకు కాలేజ్ ఉంటుంది. నేను హాస్టల్కి వెళ్ళాలి. మీరు చెల్లిని బాగా చూసుకోండి. మేము చెల్లిని బాగా చూసుకుంటాం, కానీ నువ్వు జాగ్రత్త అమ్మా. చాందని హాస్టల్కి వెళ్ళిపోతుంది. ఆస్తి మొత్తం నిర్మల పేరు మీద రాయడంతో నిర్మల రెచ్చిపోతుంది. తనను బాగా చూడని తన తల్లి వసంతను, తండ్రి రవీంద్రలను ఇబ్బందులు పెడుతుంది. ముప్పతిప్పలు పెడుతూ ఉంటుంది. నిర్మల మీద కోపంతో వసంత కొట్టడానికి కూడా వెనకాడదు. ఏంటి నీకు అధైర్యం? నీ పాటికి నువ్వు అర్ధరాత్రిలో వస్తున్నావు. మీ నాన్న దగ్గర ఇంటి పనులు చేయిస్తున్నాను. నా దగ్గర గుడ్డు చాకరీ చేస్తూ ఆనందం పొందుతున్నావు. మమ్మల్ని ఇలా చేయడానికి నీకు మనసెలా వచ్చిందే? మేమేమన్నా పనోళ్ళం అనుకున్నావా? నీ తల్లిదండ్రులం, అది గుర్తుపెట్టుకుని ఉండటం తెలుసుకో. అబ్బో, కోపం తన్నుకుని వస్తోంది. నీ కూతురు నేను కాను. నన్ను మీరు అలా చూడలేదు. నిర్మల అలా మాట్లాడేసరికి వసంతకు కోపం ఎక్కువవుతుంది. ఆ కోపంతోనే నిర్మల మీద చేయి చేసుకోవాలి అనుకుంటుండగా నిర్మల ఆ ఇంటి నుంచి వెళ్ళిపోవాలని నిశ్చయించుకుంటుంది. ఎవ్వరికీ చెప్పకుండా, ఎక్కడికో వెళ్తున్నాను అనే విషయం చెప్పకుండా నిర్మల అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే చాందని ఇంటికి వస్తుంది. ఏం జరిగిందమ్మా? ఏమైంది? చెల్లెక్కడికి వెళ్ళిపోతుంది? ఇన్ని రోజులు ఆస్తి దాని పేరు మీద రాసి తప్పు చేశామమ్మా. అందుకే అది ఇలా తయారైంది. మమ్మల్ని ముప్ప తిప్పలు పెట్టింది. తల్లిదండ్రులమని కనికరం కూడా లేకుండా ప్రవర్తించిందమ్మా. అందుకే ఆస్తి మొత్తం నీ పేరు మీదనే రాయించేస్తున్నాము. దాని చేతిలో ఆస్తి ఉంటే అది మనల్ని కూడా ఇంటిలో నుంచి గెంటేస్తుంది. ఆస్తి మొత్తం చాందని పేరు మీద రాస్తారు. ఆ విషయం తెలుసుకున్న నిర్మల కోపంతో ఇంటికి వస్తుంది. చాందిని నిర్మలను చూడగానే కౌగులించుకుంటుంది. కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని బాధపడుతుంది. ఎందుకు నిర్మల ఇలా చేస్తున్నావు? మా మీద నీకు ప్రేమ లేదా? నువ్వంటే మాకెంతో ఇష్టం. అమ్మా నాన్నల మీద కోపంతో నువ్వు వాళ్లను చాలా ఇబ్బంది పెట్టావు. నేను చూడు వారిని ఎలా చూసుకుంటున్నాను. నీకు కొంచెం కూడా బాధ కలగడం లేదా? మా అమ్మ నాన్నలు నేనేమన్నా చేసుకుంటాను, నీకెందుకు? చూడమ్మా, నువ్వు చిన్నపిల్లవు. రేపు నిన్ను చూసుకోవాల్సిన బాధ్యత అక్కగా నాది. అంతా ఈ ఆస్తి వల్లనే కదా గొడవ. ఈరోజే ఈ ఆస్తిని సగం నీ పేరు మీద రాయిస్తాను. మనమిద్దరం అమ్మా నాన్నలతో కలిసి సంతోషంగా ఉందాం. అక్క మాటకు ఒప్పుకోవే, ఇకనైనా మారు. నీ మంచి కోసమే చెప్తున్నాం. చాందిని వసంత మాటలకు నిర్మలలో మార్పు కనిపిస్తుంది. తాను చేసిన తప్పులకు బాధపడుతుంది. చాందనిని క్షమాపణలు అడుగుతుంది. ఇక ఆ రోజు నుంచి అందరూ సంతోషంగా ఉంటారు.